రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి ఇరవై రెండున ప్రారంభమయ్యేటటువంటి ఉగాది పండుగ శోభకృతనామ సంవత్సరంతో పిలువబడుతుంది మరి ఇది చైత్ర శుద్ధ పాఠ్యమి నుంచి ప్రారంభమవుతుంది వసంత నవరాత్రులను మనకు తీసుకొస్తుంది అలాగే మన జీవితాల్లో కూడా మంచి నవ వసంతులను తీసుకురావాలని మనం కోరుకుందాం ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తీసుకురావాలని నవవసంతాలని కొత్త పండుగ శోభకృత సంవత్సరం తీసుకురావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది వసంత నవరాత్రులు చేసుకుంటారండి నార్త్ సైడ్ ఈ రోజు నుంచి దేవీ పూజలు చేస్తారు మరి శ్రీరామ నవమి వరకు చక్కగా మనకు జరుగుతూ ఉంటాయి మరి ఈ కొత్త సంవత్సరంలో ఈ శోభకృతనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకుందాం ఆదాయ వ్యయాలంటే ఏదో వచ్చేటటువంటి రాబడి ఆదాయం అంటే వచ్చే రాబడి వ్యయం అంటే వెళ్ళే ఖర్చు పెట్టేటటువంటిది కాదనమాట ఆదాయ వ్యయాలంటే మనకు వచ్చేటటువంటి శుభాల పరంపర ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది వ్యయాలు కష్ట నష్టాలు ఏ విధంగా ఉంటాయి లాభాలు సుఖాలు ఏ విధంగా ఉంటాయి అన్నదేమో ఆదాయాన్ని చూపిస్తే కష్ట నష్టాలని చూపించేటటువంటిది వ్యయం అనమాట కాబట్టి వాళ్ళని మనం ఈ పన్నెండు రాశులకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదాయ వ్యయాలు మనకి శోభకృత సంవత్సరంలో మనకి ఈ విధంగా ఉన్నాయి మరి ఈ పెద్ద నెంబర్ ఈ ఆదాయాన్ని స్మాల్ నెంబర్ ఏమో వ్యయాన్ని మనకి మంచిగా తీసుకుంటాం సపోజ్ ఇప్పుడు ఆదాయంలో ఎక్కువ ఉందనుకోండి పెద్ద నెంబర్ పద్నాలుగు పదిహేను వచ్చిందనుకో అది మంచిగా తీసుకోవాలా మూడు నాలుగు అని వచ్చిందనుకోండి ఆదాయము అది మంచిది కాదు అలాగే వ్యయములో స్మాల్ నెంబర్ తీసుకోవాలి వ్యయం మూడు రెండు అని అనుకోండి అది మంచిగా తీసుకోవాలి పద్నాలుగు పదిహేను వస్తే ఎక్కువ కష్టాలు అని అర్థం కాబట్టి మేషరాశి వారికి ఏ విధంగా ఉందంటే ఆదాయం ఐదు ఉంది వ్యయం ఐదు ఉంది అంటే సమానంగా ఉన్నాయి కష్ట కష్టాలు సుఖాలు నష్టాలు తర్వాత రాజ్యపూజ్యము మూడు ఉంది అవమానం ఒకటి ఉంది అవమానం ఒకటి ఉంది కాబట్టి మనకి మంచిది మరి అలాగే రాజ్యపూజ్యం మూడు చక్కగా గౌరవించేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే వృషభ రాశి వారికి తీసుకున్నప్పుడు ఆదాయం పద్నాలుగు ఉంది ఆ తర్వాత వ్యయం పదకొండు ఉంది కాబట్టి ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి శుభం అలాగే రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంది అంటే ఓవరాల్గా ఈ వృషభ రాశి వారికి బాగుందని చెప్పొచ్చు మిథున రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం రెండు ఉంది తక్కువగా ఉంది వ్యయం పదకొండు ఉంది అంటే బాలేనట్టే కదా లెక్క ఆ తర్వాత రాజ్యపూజ్యము రెండు అవమానం నాలుగు ఉన్నాయి అవమానాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కానీ విచిత్రం ఏమిటంటే మిథున రాశిలో మనకి ఈ గురుడు ప్రస్తుతానికి తొమ్మిదో ఇంట్లో ఉన్నటువంటి ఏప్రిల్ ఇరవై రెండు వరకు ఉన్నటువంటి గురుడు పదో ఇంట్లోకి పదో ఇంట్లో ఉన్నటువంటి గురుడు లాభంలోకి వెళ్ళడం జరుగుతుంది ఉన్నప్పటికీ కూడా చూడండి ఈ రాహు మళ్ళీ అక్టోబర్ ముప్పై వచ్చేంత వరకు కూడా పదో స్థానంలోకి వెళ్ళేంత వరకు కూడా మనకి బాగుండదు అలా బ్యాలెన్సెస్ ఉంటాయి అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిదిగా ఉన్నాయి రాజ్యపూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉన్నాయి ఆ తర్వాత వారి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం రెండు ఉంది ఆ తర్వాత రాజ్యపూజ్యం ఒకటి ఉంది అవమానం ఏడున్నాయి అనమాట అలాగే కన్యా వారి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం రెండు వ్యయం పదకొండు ఉన్నాయి అలాగే రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఏడుగా ఉన్నాయి ఆ తర్వాత తులారాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండుగా ఉన్నాయి రాజ్యపూజ్యం ఏడు అవమానం ఏడుగా ఉన్నాయి అలాగే వృశ్చిక రాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉన్నాయి రాజ్యపూజ్యం మూడు అవమానం మూడుగా ఉన్నాయి అలాగే ధనుసు రాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండుగా ఉన్నాయి రాజ్యపూజ్యం ఆరు అవమానం మూడుగా ఉన్నాయి అలాగే మకర రాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉన్నాయి రాజ్యపూజ్యం రెండు అవమానం ఆరుగా ఉన్నాయి ఆ తర్వాత కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉన్నాయి రాజ్యపూజ్యం రెండు అవమానం ఆరుగా ఉన్నాయి అలాగే మేనరాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం ఎనిమిది తర్వాత వ్యయం పదకొండుగా ఉన్నాయి రాజ్యపూజ్యం ఒకటి అవమానం రెండుగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనకి ఈ పన్నెండు రాశుల మీద ఈ నామ సంవత్సరం ఈ విధంగా మీకు ఫలితాలు తీసుకొస్తుంది శుభమస్తు